పేదల ఆరోగ్యం పట్ల బీఆర్ఎస్ సర్కార్ ఎనలేని శ్రద్ధ వహిస్తోందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు. హన్మకొండ జులైవాడలో రెండో విడత కంటి వెలుగు శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేద ప్రజల ఆరోగ్యం పట్ల ఎనలేని శ్రద్ధ వహిస్తోందని చెప్పారు. సుమారు 16,90,000 ఆర్థిక సాయం ముఖ్యమంత్రి సాయం నిధి కింద ఇవ్వటం జరిగింది. వారు అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ చేసుకుంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మా కార్పొరేటర్ల ద్వారా సమాచారం అందుకొని మరి వీరి సమాచారం అంతా కూడా మరి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తే వారు మరి ఈరోజు మరి వీరందరికీ కూడా ఈ కుటుంబాలకు ఆర్థికంగా జీవితాన్ని ఇవ్వటం జరిగింది. వారి ఆరోగ్య పరిస్థితి కూడా మరి తెలుసుకొని మరి ఈరోజు వారందరూ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ప్రతి ఒక్కళ్ళు కూడా